शुक्लां भरद्रं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेसर्वविज्ञोपचान्तये ओम श्री गुरुभ్యో नमः रामकृष्ण निहान ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో హర్ష అనే పేరు ఎవరైతే పేరు పెట్టుకుంటారో, మరి ఈ హర్ష అనే పేరు ఆరక్షరాల పేరు, మరియు చాల్దీయంలో 17 నంబరు, పైథాగరస్లో 28 నంబరు వస్తుంది. ఇది 1/8 కాంబినేషన్. ఈ యొక్క 1/8 కాంబినేషన్లో పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ జీవితంలో నరకమే అనుభవిస్తారు, చాలా నష్టపోతారు. దయచేసి ప్రతి ఒక్కరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో కష్టపడతారు, ఎంతో మంచి నిర్మల హృదయులు, చాలా మంచి స్వభావం గలవారు. ఏదైనా కూడా నమ్మితే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వాళ్ళ జీవితంలో కూడా అన్ని నష్టాలు కష్టాలతో కూడిన జీవితం. ప్రేమ వివాహాలు విఫలమైపోవడం, ఎంతో కాలం నుండి ప్రేమించినటువంటి ప్రేమ వివాహాలు కూడా నష్టపోయే జాతకం కూడా ఉంటుంది. ఈ పేరులో 1/8 అంటే చాలా దగ్గరి సన్నిహితులే దూరం అయిపోతారు. అదేవిధంగా చదువు మధ్యంతరంగా అయిపోవడం, ఏ పని చేద్దామన్నా కూడా అది వాళ్ళకు కలిసి రాకపోవడం, ఏదైనా కూడా విదేశాలలో చదువుకోవాలంటే విదేశాలలో విద్య అవి స్వాగతించకపోవడం, విదేశాలకు వెళ్ళాలన్న ఒక కోరిక అది విరమించుకోవడం, నష్టపోవడం, వ్యాపారాలు పెడితే కోట్లలో నష్టం రావడం, పెట్టుబడి వ్యాపారాలు ఏమి పెట్టా కూడా నష్టపోతారు, అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా నష్టం, తల్లిదండ్రులకు నుంచి సంక్రమించిన ఆస్తులు వీళ్ళు కలిగి ఉంటాయి, తల్లిదండ్రుల నుండి సంక్రమించిన బిజినెస్ వీళ్ళు కొంత గొప్ప చేస్తారు, అదేవిధంగా వీళ్ళు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండరు, మాటిమాటికి నిర్ణయాలు మార్చుకోవడం ద్వారా కూడా కొంత ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి, ఎప్పుడు కూడా కొన్ని రోజులు అనారోగ్య సమస్యలతో బాధపడడం, ఆ తర్వాత ఎన్నో రకమైన ఇబ్బందులు ఫేస్ చేస్తూ రావడం, ఇటు వాళ్లకు ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా తక్కువగా ఉండడం, ఆ ఫ్రెండ్షిప్లో కొంతమంది వాళ్ళు దగ్గరగా ఉండడం, ఆ ఫ్రెండ్షిప్ కూడా దూరమయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి దీని అంతటికీ కారణం ఏంటంటే 1/8 కాంబినేషన్లో పేరు పెట్టుకోవడమే దీనికి ప్రధాన కారణంగా నేను తెలియజేస్తున్నాను. మరి హర్ష అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? పునర్వస నక్షత్రంలో 3వ పాదంలో పుట్టినవారు ఈ హర్ష అని పేరు పెట్టుకోగలుగుతారు. మరి 3 పాదాలు చాలా 4 పాదాలు కూడా బాగున్నాయి. పునర్వసు నక్షత్రం ఎవరిదండి? సాక్షాత్తు ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క నక్షత్రము. ఈ యొక్క నక్షత్రంలో శ్రీరామచంద్రమూర్తి పుట్టాడు. మరియు ఈ యొక్క నక్షత్రానికి అధిదేవత గురువు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, డెవలప్మెంట్ చేసేవాడు, బుద్ధి అనే బుద్ధి బలాన్ని పెంచేవాడు గురువు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశికి అది ఏ రాశి అండి? మిథున రాశి వాయుతత్వపు రాశి. మరి మిథున రాశికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడు ఈ యొక్క గురువు అనేవాడు, బుధుడు గురువు ఇక్కడ చూడవచ్చు మీరు. అయితే ఇక్కడ మెయిన్గా లగ్నాన్ని కూడా మనం అంచనా వేసుకోవాలంటే తెలుసుకోవాలి. ఆ లగ్నాన్ని మనం తెలుసుకోగలిగితే తర్వాత ఈ యొక్క 1/8 కాంబినేషన్ పనిచేస్తుందా, మరి బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కి అది కాంబినేషనే, దాన్ని చూసుకోవాలి. ఈ యొక్క గ్రహాలు నీచ స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఉచ్చ స్థానాన్ని ఏమి పొంది ఉన్నాయి, ఇవి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మరియు తనకు నడుస్తున్న ప్రజెంట్ నడుస్తున్నటువంటి దశ ఏ దశ, ఆ దశలో అందరి దశ ఏం నడుస్తుంది, తను పెట్టుకున్న పేరేంటి, ఆ పేరుకున్నటువంటి సంఖ్యాబలం ఏంటి, మరి ఈ సంఖ్యాబలం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకొని మన పేరుని సరైన సంఖ్యాబలంలోకి కనుక మార్చినట్టయితే తప్పకుండా మంచి ప్రయోజనం చేకూరుతుందని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.